ఉచితాల మీద తాజాగా మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఓ రకంగా చర్చించదగిందే ప్రజలను మరింత బద్దకస్తులుగా చేస్తున్నారు రాజకీయ పార్టీల ఉచిత హామీలు అనేటువంటిది సీరియస్ పరిణామం అంటూ దానికి సంబంధించి తీసుకొచ్చినటువంటిది ఇది ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు ఇది అసలు ఎన్నికల సంఘమే చెప్పాలన్నది కోర్టు తీర్పు ఇవ్వచ్చు కదా ఉచితాలు ఇవ్వడానికి వీలు లేదు అనేటువంటిది ఎక్కడైతే విచక్షణ అధికారాలు ఉండాలో అక్కడ వాడం ఎవరి మీదకో తోసేస్తాం ఇంకొక స్వతంత్ర స్వాతంత్రవాడికి ఎన్నికల సంఘానికి ఏముంది ఎన్నికలు నిర్వహించడం ఎన్నికలు క్లోజ్ చేయడం అదే ఎన్నికల సంఘానికి ఉన్న అధికారం రాజ్యాంగబద్ధంగా దానికి ఏం అధికారం ఉందో తెలియదు మనకి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు ఆచరణ సాధ్యం కాని హామీలు ఉచితం అనేది ఆచరణ సాధ్యంగా అందేం కాదే ఇందులో నైతికమా అనైతికమా ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది అది ఎన్నికల సంఘానికి చెప్పే హక్కు లేదు వాళ్ళక్కనైతే ఏ ఉపన్యాసము కూడా నైతికము కాదు అలాగని చెప్పేసి యాక్షన్ ఏమైనా తీసుకోదగినటువంటి పరిస్థితి ఉందా ఇక్కడ ఉచితం దేశంలో ఉచితం ఇవ్వడం నిషేధం అని చెప్పే అధికారం అసలు కోర్టుకు కానీ ఎన్నికల సంఘానికి కానీ ఉందా అదే అయితే బియ్యాలు ఉచితంగా ఇవ్వండి నేను లేకపోతే అయ్యేందుకు ఇంత ఇంతకుముందు ఎందుకు కోర్టులు అడిగినాయి ఇక్కడ ఇక్కడ అవే ఎన్నికలలో రాష్ట్రాలకు కానీ కేంద్రానికి కానీ లేదా రాజకీయ పార్టీలకు కానీ ఒక కాన్సెప్ట్ అయితే ఏమి ఇవ్వచ్చు తీర్పు ఏ ఉచితమైనా సరే నీ బడ్జెట్ దాటివ్వకూడదు అని తీర్పు ఇవ్వచ్చు అది విచక్షణ అధికారం వేళకుంది సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది సవాల్ జరగనీయండి చర్చ జరగనీయండి అది ప్రజాస్వామ్య విధానంలో జోక్యమా కాదా అన్నటువంటి కూడా సుప్రీంకోర్టు తేల్చుద్ది కదా ఊరు కూరుకునే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాయి ఇప్పుడు ఉచితాలు ఎక్కడన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతులకు ఆరు వేలు ఇస్తున్నారు అది ఉచితం అందామా లేకపోతే ఇది అందామా పెట్టుబడి వాళ్ళ సాయం అంటది ప్రభుత్వం అట్లాగే ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆయుష్మాన్ భారత్ కేంద్రం ఉచితంగా వైద్యం అది వైద్యం చేయించడం ఉచితం అందామా వాళ్ళ పట్ల ప్రభుత్వం బాధ్యత నిర్వర్తిస్తుంది అందామా ఇలా లెక్కేసుకుంటే ప్రతిదానికి ఓ లెక్క ఉంది కాబట్టి న్యాయస్థానాల వ్యాఖ్యలతో పాటు స్పష్టత ఉంటే ప్రజలకు మరింత అర్థమవుతుంది